ఎన్టీవీతో మాట్లాడుతున్నందుకు ఒక తెలుగు ఇంటి ఆడపడుచుగా ఒక తెలుగు వారిగా మాకు ఎప్పుడు వీరు గర్వకారణమే. అంబరీష్ గారు అంటే ఇంకా మన ఇంటి అల్ల డైరెక్టర్. మేడం, ఎలా ఉంది కర్ణాటక ఎన్నికలను మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా అయితే గతంలో ఎప్పుడు ఇంత టఫ్ ఫైట్ లేదు యాక్చువల్. డెఫినెట్గా ఈసారి ఇట్స్ అ టఫ్ ఫైట్. ఎవరికి వన్ సైడెడ్ అయ్యే ఒక ఇదైతే కనిపించట్లేదు. లాస్ట్ అంటే ఇప్పుడు ఒక ఫ్యూ సీట్స్లో ఎవరికి అప్పర్ హ్యాండ్ ఎడ్జ్ వస్తుందని వేచి చూడాలి. బట్ నా అంచనా ప్రకారం ఐ థింక్ బీజేపీ షుడ్ విన్. అట్లీస్ట్ ఒక సింపుల్ మెజారిటీ అయినా వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ బీజేపీకే ఎక్కువ ఉన్నాయి. అంబరీష్ గారు మనకు దూరం అయిన తర్వాత మీరు రాజకీయాల్లోకి రావడం అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం. ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేశారు. చాలా పార్టీలు అప్పుడు పిలిచినా గారు జనం మద్దతుతో అంబరీష్ గారి ఆశీర్వాదాలతో మీరు ఎంపీ అయ్యారు. సడన్గా ఇలా బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మేడం? ఎవరైనా ప్రెషర్ పెట్టారా? లేకపోతే ప్రెషర్కి ఈల్డ్ అయ్యే అసలు ఇది నాకు లేదు, అవసరం కూడా లేదు. అసలు అలాంటి క్యారెక్టరే నాది కాదు. ఎందుకంటే ఐ టేక్ మై ఓన్ డెసిషన్స్. నేను ఎవరికి అంటే పొలిటికలీ ఏదేదో అయిపోవాలని చాలామంది ఆశలు పెట్టుకుని వస్తారు. నేను అలా రాలేదు. యాక్సిడెంటల్ నా ఎంట్రీ అయితే యాక్సిడెంటలే. అప్పుడు అనుకోకుండా జరిగింది. ఏదో ఒక ఫోర్స్ లాగా వచ్చేసి నాకే తెలియకుండా ఎలా అలా కన్ను మూసి తెరిచే లోపల ఎంపీ అని అన్నారు. ఆ తర్వాత బట్ ఐ బీన్ టేకింగ్ స్టెప్స్ సిన్సియర్గా నా వర్క్ని ఐఎమ్ రిప్రజెంటింగ్ అ కాన్స్టిట్యూన్సీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ని నేను ప్రతిసారి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాను. దాన్ని ఎలా నిభాయించాలన్న ఒక విషయంలో నేను వర్క్ చేస్తూ వస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ పార్లమెంట్లో ఐ హ్యావ్ రేజ్డ్ సెవరల్ ఇష్యూస్, అది రిలెవెంట్ ఇష్యూస్ టు మై కాన్స్టిట్యూన్సీస్. షుగర్ కేన్ ఫార్మర్స్ కానివ్వండి, కావేరీ నది డిస్ప్యూట్ ఏదైతే ఉంది అది 100 సంవత్సరాలుగా అది జరుగుతూనే ఉంది తమిళనాడు అండ్ కర్ణాటకకి. దాని గురించి నేను రేజ్ చేశాను. ఇక్కడ జాగరీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ దాని గురించి మాట్లాడాను. మెయిన్ అదే నేను తీసుకున్న ఫైట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ జరుగుతుంది ఇల్లీగల్ మైనింగ్ అనేది. దానివల్ల మన కేఆర్ఎస్ డ్యామ్, మన బృందావన్ గార్డెన్స్ అయితే ఏముంది, అది ఇండియాలోనే ఫేమస్. ఎన్నో తెలుగు సినిమాలు ఇండియాలో ప్రతి ఒక్క లాంగ్వేజ్ అక్కడే షూటింగ్స్ అంతా చేసేవాడు. అది నా కాన్స్టిట్యూన్సీలే ఉంది. దానికి ఏదన్నా డ్యామేజ్ జరగకూడదు అది, ఎందుకంటే ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ అండ్ హిస్టారిక్ డ్యామ్. అది మహారాజా కృష్ణరాజు నల్వాడి కృష్ణరాజువాడి గారు కట్టించింది. అప్పట్లో డబ్బులు లేకపోతే ఆయన తల్లి నగల్ని తాకట్టు పెట్టి కట్టించిన ఒక అంత త్యాగం చేసి కట్టించారు. దాన్ని కాపాడాలి ఎలాగైనా, దాన్ని ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవి చేయకుండా ఉండాలన్న ఇది తీసుకుని టాపిక్ తీసుకుని నేను 3 ఇయర్స్ అయి ఉండొచ్చు. ఐ మీన్ వెన్ యూఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్, మరి విలన్స్ అనేవాళ్ళు మనకి ఎదురుగా ఉండటం అనేది సహజం. అది దానికంతా నేను ఎప్పుడు వరి అవ్వలేదు.